ప్రకృతి సేద్యం అంటే పెట్టుబడి లేని వ్యవసాయం. మన పూర్వీకులు ఎలాంటి ఎరువులు పురుగు మందులు చల్లకుండా పంటలు పండించేవారు. అధిక దిగుబడులు సైతం సాధించేవారు. గత కొన్నేళ్లుగా రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులు సేంద్రియ విధానానికి స్వస్తి పలికారు. కానీ విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు తనకున్న 15 ఎకరాల్లో 8 ఎకరాల వరకు సేంద్రియ పంటలే సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిమ్మ సపోటా సీతాఫలం తోటల్లో అంతర పంటగా చెరకు సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగిన చెరకు నుంచి బెల్లం తయారు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. త్వరలో ఆన్లైన్లో కూడా బెల్లం అమ్మకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గరుగుబిల్లికి చెందిన ప్రభాకర్ రాజు అనే రైతుకి ప్రకృతి విధానంలో పంటల సాగు అంటే ఆసక్తి ఎక్కువ. తనకున్న 15 ఎకరాల్లో దాదాపు 8 ఎకరాల్లోని పంటలను సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు. నిమ్మ సపోటా సీతాఫలం తోటల్లో అంతర పంటగా చెరకును సాగు చేస్తున్నారు. అన్ని పంటలను ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నారు. సేంద్రియ విధానంలో సాగైన చెరకుతో స్వయంగా బెల్లం తయారీ చేస్తున్నారు. ప్రకృతి బెల్లానికి మంచి డిమాండ్ ఉండడంతో ప్రత్యేకంగా బెల్లం తయారీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎకరాకు సుమారు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు చెరకు దిగుబడి వస్తోంది. టన్ను చెరకు నుంచి 80 కిలోల నుంచి 90 కిలోల బెల్లం వస్తోంది. మంచి రంగు రుచి వాసనతో స్వచ్ఛమైన బెల్లాన్ని తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్గానిక్ చేద్దాం ఉద్దేశంతో, ప్యూరిటీగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ ఇప్పుడు తయారు చేయటం మొదలు పెట్టాము. బెల్లం సపోటాలు అన్ని పంటలు కూడా ఉద్దేశం చేస్తుంది. పక్క ప్రకృతి వ్యవసాయంతోనే చేస్తాం. గరిబిల్లి జడ్బి అనే పుస్తకాలు సహాయం తీసుకుని వాళ్ళ ద్వారా మేము హెల్ప్ తీసుకుని మేము ప్యూర్ ఆర్గానిక్ డెవలప్ చేస్తాం. బెల్లం మేము అంతర పంటగా మెయిన్ ప్రాముఖ్యత ఇచ్చామండి. దీనికి అంతర పంటగా సపోటా సీతాఫలం జామ నేరుడు అన్ని ఉన్నాయండి. దాంట్లో చెరికేసామండి. 7 ఎకరాలు 8 ఎకరాలు చెరికేసాము. అంత ప్యూర్ ఆర్గానిక్ మొక్కలతో సహా సపోటా ఉందండి. సపోటా 2 ఎకర్స్ ఉంటుందండి. మాక్సిమం అన్ని కూడా అంతర పంట విషయంలోనే కలుపుకుని ప్రస్తుతం ఇది జామ. ఇప్పుడు మేము నుంచి జామ అంతర పంటగా చెరికేసామండి. ఆ ముందు సీతాఫలం దాంట్లో మధ్యలో చెరికేసామండి. సపోటా ఉందండి 2 ఎకర్స్ కనుక. దాంట్లో అంతర పంటగా మినుములు పెసలు వేరుశనగా వేస్తున్నాం. బెల్లం తయారీలో ఎటువంటి రసాయన పదార్థాలు వినియోగించడం లేదని తయారీదారులు చెప్తున్నారు. సేంద్రియ విధానంలో తయారు చేసిన బెల్లం పాకాన్ని కిలో 2 కిలోలు అచ్చులు తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. మార్కెట్లో సాధారణ బెల్లం కిలో 70 రూపాయల నుంచి 80 రూపాయలుండగా సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్న బెల్లం 90 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతున్నట్లు తయారీదారులు తెలిపారు. ప్రకృతి విధానంలో తయారు చేసిన బెల్లానికి డిమాండ్ ఉండడంతో ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 80 కేజీల దాకా మనం కేజీ వచ్చిన బెల్లాన్ని వర్తం చేయడం కూడా జరుగుతుంది. కేజీ 100 రూపాయలకు కూడా అమ్మడం కూడా జరుగుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ సోడా ఉప్పు కానీ అటువంటి ఏమి ఇవ్వడం జరగదు. షుగర్ కూడా వేయం. ప్యూర్ వాటర్తో తయారు చేయడం జరుగుతుంది. ఆర్గానిక్ ఆర్గానిక్ ప్యూర్ 100% ఆర్గానిక్ తో పండ్ల తోటల మధ్యలో ఇంటర్ క్రాప్ గా చెరుకు వేసి ఆ చెరుకుని సేంద్రియ పద్ధతిలో పండించి వంట వండి బెల్లం మార్కెట్ లో పెడుతున్నారు. పైన ఎక్కడ మార్కెట్ లోనే మా దగ్గర బెల్లం ఉన్నదో చాలా మందికి తెలియదు. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఏంటంటే ఆర్గానిక్ స్టాల్ మండలానికి ఒకటో జిల్లాకు ఒకటో ఒక స్టాల్ ఓపెన్ చేసి మాకు మద్దతు ధర కల్పించి గుర్తింపు మాకిస్తే చాలా 10 మంది పైకెళ్తారు. కృత్రి వ్యవసాయం చేసే వాళ్ళందరినీ గుర్తించి మాకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుకుంటూ పంటల సాగుకు ఘన జీవామృతం కషాయాలనే వినియోగిస్తున్నట్లు జడ్బీఎన్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. 45 రోజుల తర్వాత చెరకు పంటలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున ఘన జీవామృత ద్రవం పిచికారీ చేయటం వల్ల చీడపీడల సమస్య కూడా తగ్గుతోందని తెలిపారు. మన గరిబిలి గ్రామంలో మన ప్రభాకర్ రాజు గారు ఒక 8 ఎకరాలు అంటే జీడిమామృతం పంటలు అంటే పండ్ల తోటల్లో అంతర పంటగా చెరుకు మళ్ళీ చెరుకులు అంతర పంటగా పెసర మేము రైతులు అంతర పంటలతో సాగు చేస్తూ పూర్తి స్థాయి ప్రకృతి ఆసుపత్రిలో చెరుకు సాగు చేస్తున్నారు. అయితే మొదటి దఫాగా అయితే మన చెరుకు నాటిన దగ్గర నుంచి 45 రోజులు మరి 60 రోజుల వయసులో 150 కేజీలు ఘనజీవామృతం వేసుకోవడం జరిగింది. అలాగే పంటకే వచ్చే చీడపేడలు తగ్గించుకోవడం కొరకు మనకి మొదటగా పేగ పురుగు మరియు కాండ గుజ్జి పురుగు నివారణ కొరకు అగ్నాస్త్రం మరియు లింగాదర్శ పూర్తి అలాగే దీపకాలు వాడటం జరిగిందండి. అలాగే పులుసు పురుగు నివారణ కొరకు తుమ్మచక్క కషాయం అలాగే దూత కషాయం పిచికారీ చేయించడం కూడా జరిగింది. అదే విధంగా మనకి పండ్ల తోటలకైనా మరి పంటకైనా మంచి కొరకు కూడా అక్కడ గ్లైరిసీడియా పచ్చి రొట్టెనిచ్చే ఎరువులు కూడా మొక్కలు అందుబాటులో. దాదాపుగా ఈ పండ్ల తోటల ఈ యొక్క 16 ఎకరాల సైట్ లో కూడా దాదాపుగా ఒక 30 నుంచి 45 రకాల పండ్ల జాతి మొక్కలు మరియు అలాగే అన్ని రకాల ఆకూరలు పసుపు దుంప జాతి పంటలు అనేక రకాల సాగు చేయడం జరిగిందండి. ఇక్కడ అన్ని రకాల పంటల సాగు కూడా పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే జరుగుతున్నాయండి. అలాగే మనకి ఈ పసం చేతి కొరకు కూడా ఆ ఒంగోలు మరియు గిరిజాతి ఆవుల్ని ఇక్కడ పోషించడం జరుగుతుంది. ఈ సంరక్షణ కొరకు వాడే పశుగ్రాసం కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే మనం పండించడం జరుగుతుంది.
సేంద్రియ విధానంలో సాగయ్యే పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని రైతులు కోరుతున్నారు. మండల స్థాయిలో సేంద్రియ ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.